ఇంతకు చాలా మంది మహిళా సోదరీమణులు వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు హృదయ విదారకమైన సంఘటనలు మన తెలంగాణలో చాలా ఉన్నాయి ఇట్లాంటి సంఘటనలు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ పేదవాళ్ళ కష్టాలు తీరలేదు తీరడానికి జరుగుతున్న ఉద్యమాలను పక్కదోవ పట్టించి మలొక పద్ధతిలో కష్టాల్లోకి నెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది దేశంలో అన్నం పెట్టే వారికి సర్కార్ సున్నం పెడతా ఉంది అన్నం పెట్టే వాడిని గౌరవించాలి ఎందుకంటే అన్నం లేకపోతే జీవితం లేదు మనిషికి ఆహారం లేకపోతే జీవితం అన్నం అంటే ఒక వడ్లన్నమే కాదు ఆహారం లేకపోతే జీవితం లేదు అన్నం పరబ్రహ్మం అని ఆనాడు మేధావులు చెప్పారు అంటే అన్నం లేకుండా బతికే అవకాశాలు లేవు అని మరి అన్నాన్ని సృష్టించే కష్టజీవుల యొక్క భవిష్యత్తుని కనుక ప్రభుత్వం ఆలోచించకపోతే మనమందరం కూడా ప్రభుత్వం యొక్క భవిష్యత్తును మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కోరని మూడు చట్టాలు తీసుకొచ్చి కోరని విద్యుత్ చట్టం తీసుకొచ్చి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రైతుల్ని రాచి రంపాన పెడతా ఉన్నారు చలిలో 20 రోజులు పైగా ఆందోళన చేస్తూ ఉన్నారు 21 మంది పైగా చనిపోయారు ఈ ఉద్యమం పూర్తయ్యేసరికి ఇంకెంతమందిని మోడీ సర్కారు బలి తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఇవాళ ఉన్నది రైతుల గురించి మాట్లాడవయా చట్టాలు రద్దు చేసుకోవాలి అంటే గుజరాత్కు పోయి కొంతమంది తన వంది భాగవతులు పెట్టుకొని ఈ చాలా బాగున్నాయని భజన చేయించుకుంటున్నాడు నువ్వు భజన చేయాలంటే ఇప్పుడు ఆందోళన చేసే వాళ్ళతో భజన చేయించినప్పుడు గొప్ప విషయం అడిగేవాడిని ఇష్టపెట్టి అడిగిన దగ్గర పోయి భజన చేయించుకుంటున్న మోడీ గారు మన దేశ ప్రజలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ మూడు చట్టాలు వ్యవసాయ రంగానికి ఉరుతాళ్ళుగా ఉన్నాయి నిత్యావసర వస్తువుల చట్టం ముఖ్యంగా పేదల వినియోగదారులందరికీ కూడా బ్లాక్ మార్కెట్ కాకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళడానికి కానీ హోల్డ్ చేయకుండా ఉండటానికి కానీ ఉపయోగపడే చట్టాన్ని అమలు చేయాల్సింది పోయి ఉన్నది ఎత్తివేసి ఈ దేశంలోని అదానీ అంబానీ లాంటి వాళ్లకు ఊడిగ చేయడం కోసం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది రిలయన్స్ వారి యొక్క కంపెనీలు వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన వ్యవసాయ వ్యాపార సంస్థలు ఒక 14 కంపెనీలు ఉన్నాయి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏర్పాటు చేశాం అదానీ ఒక 28 కంపెనీలు వ్యవసాయ రంగానికి సంబంధించిన గోడౌన్ల కంపెనీలు ఆయిల్ కంపెనీ అన్ని పెట్టాడు పతంజలి అని సన్యాసి బాబా రామ్దేవ్ బాబా ఆయన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆరోగ్యకరమైన అని చెప్పేసి ఆయన ఈ మధ్యకాలంలో పెట్టి ఆయన 50,000 కోట్ల రూపాయలు లాభం సంపాదించాడు ఇది వీళ్ళు రైతులు ఉద్ధరించడంలా వీళ్ళు వాళ్ళు దోసుకుంటారా రైతులు ఉద్ధరించడం అయితే వాళ్ళకి ఆదాయం పెరగకూడదు ఈ ఒక్క సంవత్సరంనే 4,60,000 కోట్ల రూపాయలు అదానీ అంబానీ లాంటి వాళ్ళకి ఆదాయం పెరిగింది దేశమంతా కరోనా వచ్చేమో పరిశ్రమలు మూతపడ్డే నిరుద్యోగం పెరిగింది అనేక రకాల ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు వాళ్ళ ఆస్తులు మాత్రం కుప్పలు తెప్పలుగా 1,00,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సర కాలంలో పెరిగింది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మోడీ గారు ఎవరికి సహకరిస్తున్నది ఇంకా ఈ చట్టాల ద్వారా ఇంకా 4 లక్షలు కాదు 14 లక్షలు కాదు 1,000 కోట్ల రూపాయలు పెంచుకునే పరిస్థితి ఉంది మోడీ గారి అంబానీ గారి ఆస్తులు 14,96,000 నిన్ననే ప్రకటించారు 14,96,000 అంటే మన భారతదేశ బడ్జెట్ 30 లక్షల చిల్లర కోట్లు అంటే సగం బడ్జెట్ ఆయన ఒక్కని ఆదాయమే ఆయన ఒక్కని ఆదాయం మరి అంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు చేసి ఈ భారతదేశంలో పేదరికం పోగొడుతూ ఉన్నాడు పేదరికం పోవటంలే పేదోళ్ళ మధ్యన అంతరం పెంచుతూ ఉన్నాడు అంటే వాళ్ళు ఆకాశం అయిపోతున్నాం మనం నేల మించి కిందికి పోతున్నాం నేల మీద ఉండలే నేల మించి ఇంకా బొందలో పడిపోయే పరిస్థితి తీసుకొచ్చి పెడతా ఉన్నారు అందుకనే కష్టం చేసేవాడి యొక్క హక్కుల్ని కష్టం చేసేవాళ్ళ యొక్క దోపిడీ చేసే వాళ్ళ విషయంలో మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ దోపిడీకి ఉపయోగపడే వ్యవస్థని మోడీ గారు మరింత పర్మనెంట్ చేసి ఇలా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు చట్టాలు ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది విద్యుత్ చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది విద్యుత్ ఎవరిదయ్యా మోడీ గారు జాగిరా విద్యుత్ అనేది ప్రజలది మనం అందరం కూడా పన్నులు కట్టి ప్రాజెక్టులు కట్టి ప్రాజెక్టు కాలు అడ్డ నీళ్లు పెడితే కాలువ పంట నీళ్లు పోతా ఉన్నాయి 1,00,000 కిలోమీటర్లు మన రాష్ట్ర బడ్జెట్కి 1,000 కిలోమీటర్ లైన్లు వేసుకున్నాం పొలం దాకా నీళ్ళు తెచ్చుకున్నాం సర్కారు కరెంటు వ్యవసాయానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎందుకుంది కాలువ అడ్డం పెడితే కాళ్ళు అడ్డం పెడితే ప్రాజెక్టు నీళ్ళు పోతాయి ఇది రైతుకు మరి ఈ పై ఎట్ట ప్రాంతానికి ప్రాజెక్టు లేని మన నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మనకి నీళ్ళు రావు కాబట్టి కరెంటు ఇస్తున్నాడు అప్పటికి ఇంకా బోరు మోటార్ వేసుకోవాలి ఈయన ఒడ్ల కదే ధర ఆయన ఒడ్ల కదే ధర ఈయన పంట కదారా ఆయన కదే పంట ధర ప్రాజెక్టు మనది కాలువ మనది కరెంటు మనది
ఢిల్లీలో కూర్చొని ఆయన ప్రతారం చేస్తాడట, ప్రైవేట్ ఆయనకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఇస్తారట. ఇది ఎక్కడ కూర్చట అంటే ఇవాళ కూర్చొని పెత్తనం చేసే పని చేసి ప్రజల్ని తాకట్టు పెట్టే పని, ప్రజల ఆస్తుల్ని మందికి పెత్తనం పెట్టేసి దోపిడీ చేసుకునే పని తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మూడు చట్టాన్ని, విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించేంతవరకు జరుగుతున్న దేశవ్యాప్త పోరాటం ఇది. స్వతంత్రం తర్వాత ఇంత పెద్ద పోరాటం ఎప్పుడు జరగలేదు. ఇన్ని లక్షల మంది వచ్చి రోడ్డు మీద కూర్చొని రైతులు